కోలీవుడ్ ట్రిక్స్ ఫెయిల్ అవుతున్నాయి పేరుతో వారు చేస్తున్న మాయాలు ఫ్లాప్ అవుతున్నాయి కోట్లు పెట్టిన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు పొప్పమంటూ వెళ్ళగొట్టేస్తున్నారు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగాక ఇతర భాషల నుంచి సినిమాల తాకిడి ఎక్కువైపోయింది భారీ బడ్జెట్ అంటే చాలు దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఎంతో కొంత క్యాష్ చేసుకోవడం ఓ అలవాటుగా మార్చుకుంటున్నారు మేకర్స్ కానీ అన్ని సార్లు ఆ ఫార్ములా వర్కౌట్ కావడం లేదు నేటివిటీకి అనుగుణంగా లేకపోతే ప్రేక్షకులు ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారు ఇటీవల తమిళ్ మూవీలకు అదే పరిస్థితి కనిపిస్తుంది వరుసగా కోలీవుడ్ మూవీలు తెలుగు పరిశ్రమలో డబల్ అంటున్నాయి కాలీవుడ్ నుంచి ఇటీవల సినిమాలను చూసుకుంటే పొనియన్ సెల్వాన్ మార్క్ ఆంటోనీ జిగర్ తాండా మహావీరుడు వంటి సినిమాలు నేరుగా తెలుగులోను విడుదలయ్యాయి ఇవన్నీ కూడా దాదాపు భారీ బడ్జెట్ తో రూపొందించినవే తమిళనాడు ఈ మూవీలో భారీ విజయాన్ని కూడా అందుకున్నాయి కానీ ఇవే సినిమాలు తెలుగులో విడుదలైన ఆడియన్స్ ఆదరణను అందుకోలేకపోయాయి నేటివిటీ ప్రధాన ప్రాబ్లం కాగా అరవతి అతిని కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే మన వారికి నచ్చలేదు లియో లాంటి రెగ్యులర్ మాస్ యాక్షన్ సినిమాల వరకే ఓకే కానీ తమిళ వాసన ఉంటే మాత్రం తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తున్నారు మరి ఇప్పటికైనా కాలీవుడ్ మేకర్స్ ద్విభాషా చిత్రాల విషయంలో జాగ్రత్త పడతారో లేదో చూడాలి